బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే జగన్ సర్కారు వాడుకుంటున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు మండిపడ్డారు బీసీల అభ్యర్ది కోసం జగన్ ప్రభుత్వం పాటుపడ్డం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట రాజకీయాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా త్వరలోనే పోరాటం చేస్తామంటున్న బీజేపీ ఓబీసీ మోర్చా నేతలతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తన కార్యకర్తలతో పాటుగా బీసీ వర్గాలకి జరుగుతున్నటువంటి అన్యాయంపై రాబోయే కాలంలో పోరాటం చేసేందుకు సన్నద్ధం అవుతుంది ముఖ్యంగా బీసీలకి సంబంధించినంత వరకు విశాఖ జిల్లాలో తనానికి గురవుతున్నారని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే బీసీని వాడుకుంటారంటున్నటువంటి ఓబీసీ నాయకులు ఉన్నారు ఆల్రెడీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఏదైతే బీసీలకి సంబంధించినంత వరకు అన్యాయం జరుగుతుందంటూ ఇప్పటికొచ్చి ప్రస్తావిస్తున్న పరిస్థితి దీని మీద పోరాటం చేయబోతున్నాను నేను బీజేపీ ఓబీసీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు నా పేరు పల్లి శ్రీనివాసం నాయుడు ఉత్తరాంధ్ర కానీ విశాఖపట్నం అత్యధిక జనాభా బీసీలు అత్యధికంగా ఉన్నారు కానీ బీసీలకి ఏ పార్టీ వచ్చినా కూడాను సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఓటు బ్యాంకు రాజకీయాలే వాడుకుంటూ బీసీలకి చాలా అన్యాయం జరుగుతుంది అలాగే ఇప్పుడు మేము మా కార్యాచరణ ఏంటంటే బీసీలంతా బలోపేతం చేసి వారికి రావాల్సిన ఇవన్నీ కూడాను ఏమేమి కావాలో పార్టీని బలోపతం చేయడానికి మా యొక్క కమిటీని కూడా మేమంతా కలిసి కూర్చొని డిస్కస్ చేసి బీసీలని బీజేపీని బలోపతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి రాబోయే రోజుల్లో బీసీలు ఎలా ఉంటారు గతంలో కంటే ఈసారి మేము ముందడిగేసి అన్ని కా కాన్స్టిట్యూషన్ నియోజకవర్గాల్లో అన్ని వార్డుల్లో కూడా తిరిగి బీసీల పరిస్థితులు గుణగణాలు ఇవన్నీ కూడా కనుక్కొని వారికి తగిన ఇది చేసి మా వంతు కూడాను కేంద్ర ప్రభుత్వానికి బీసీల గురించి నివేదిక ఇస్తాం చెప్పండి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించినంత వరకు వస్తున్నటువంటి రాయితీలు కూడా తొక్కు పెడుతుందని పెద్దగా వినిపిస్తున్నటువంటి సౌండ్ దీనిపైన రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఎటువంటి పోరాటం చేయబోతుంది బీసీలను మీ వైపు ఎలా తిప్పుకోబోతున్నారు ఈరోజు బీసీలు ఉత్తరాంధ్ర రిజర్వ్ అనేది ఎయిటీ పర్సెంట్ దాకా ఉందండి కానీ బీసీ అన్న వాళ్ళు గుర్తింపు లేకుండా చేస్తున్నారు బీసీ ఎలక్షన్ దాకా వాడుకుంటున్నారు ఆ ఓటు దాకా తీసుకెళ్తే మీకు అధిస్తాం విధిస్తాం అని చెప్తున్నారు కానీ ఏ రోజు కూడా బీసీలకి చాలా అన్యాయం జరుగుతుందండి బీసీలని ఏదో రకంగా మేము తీసుకెళ్లాలని చెప్పి మా అజెండా ఏంటంటే బీసీలు ముందడి దాన్ని తీసుకొని వెళ్ళి ఎనభై శాతం టికెట్లు ఇప్పించుకుంటాక మేము రెడీ చేస్తా ఉండేది ఈ రకంగా మేము బీజేపీ తరఫు నుంచి ఓబీసీ తరఫు నుంచి సిటీ ప్రెసిడెంట్గా మాట్లాడుతుంది మీరు చెప్పండి బీసీలకు సంబంధించినంత వరకు కూడా మీ పార్టీకి సంబంధించినంత వరకు ఎలా అట్రాక్ట్ చేయబోతున్నారు నమస్కారం అండి ఈరోజు ఓబీసీ మోర్చా అఖిల భారత అధ్యక్షులు లక్ష్మీగారి నాయకత్వంలో అలాగే రాష్ట్ర అధ్యక్షులు బిట్ర శివనా గారి నాయ నాయకత్వంలో మేము గత సంవత్సర కాలంగా దేశంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా చైతన్యం చేస్తూ ఉన్నామండి మొత్తం ప్రజలు చైతన్యం చేసి రాబోయే కాలంలో బీజేపీ తప్పనిసరిగా ఓబీసీలో అరవై శాతం అయితే ఏదైతే ఉందో అరవై శాతం సీట్లు మేము తీసుకుంటాం అట్లా అట్లాగే మిగతా పార్టీల్లో కూడా ఓబీసీల ఉన్నటువంటి ఆ చిన్న చూపుని పోగొట్టే దానికోసం మేము కృషి చేస్తూ రాబోయే కాలంలో బీజేపీని పూర్తిగా బలోపేతం చేసి ఉత్తరాంధ్రలోనే రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేదానికోసం మా ప్రయత్నం మేము చేస్తాం ఏదైతే విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు కూడా సెటిలర్ రాజకీయాలు నడుస్తున్నాయి దీనికి సంబంధించినంత వరకు బీజేపీకి సంబంధించినంత వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఓబీసీలకే ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎండగడుతూ అదేవిధంగా బీజేపీకి సంబంధించినంత వరకు నాయకులు ఓబీసీ ఎవరైతే ఉన్నారో బి మైనారిటీలకు సంబంధించినంత వరకు కానీ బీసీలకు సంబంధించినంత వరకు కానీ అందరినీ కలుపుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టే ప్రయత్నం అయితే ఓబీసీ మార్చా చేయబోతుంది రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ నుంచి బీసీలకి పెద్ద ఎత్తున ఇక్కడ స్థానం కల్పించేందుకు కృషి చేస్తా ఉంటూ కూడా ఓబీసీ మార్చా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ ప్రస్తుతం కలిపి భరత్ రాజ్ న్యూస్ విశాఖ నుంచి